శుభాకాంక్షలు మీ అందరికి కూడా ఉద్యమకారులందరికి కూడా ఉద్యమ అభివందనాలు రాజకీయ నాయకులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ను ఒక వ్యాపార కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలను వ్యాపార కేంద్రాలుగా మలిచి దాని ద్వారా 175 మందిని వ్యాపారస్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్లి 175 మంది వ్యాపారస్తులతోటి అద్భుతంగా వ్యాపారం చేసుకోవాలని భావించే రాజకీయ నాయకులందరికీ కనువిప్పు కావాలని క్రిస్మస్ సందర్భంగానైనా సరే ఈ క్రిస్మస్ తర్వాత నుంచైనా సరే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల కోసం పనిచేద్దాం ఎంగిలి నెత్తిటి కూడు ఇంకా ఎంత కాలం తిందాం అనేటటువంటి వాళ్ళ ఆలోచన స్వస్తి పలికి మరి యేసుక్రీస్తు బోధనల ప్రకారం మానవ సమాజానికి కాని మానవ సమాజంలో మానవుల్లాగా ఉంటూ జంతువులుగా మారినటువంటి వారందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశం ఏందంటే ఇది చాలా చిన్నది చాలా తాత్కాలికమైనది ఈ తాత్కాలికమైన దాని కోసం వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం తగదు